మందకృష్ణ మాదిగా హెచ్చరిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం తన నోటిఫికేషన్ల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతున్నారు ముఖ్యంగా డిఎస్సి నిర్వహణ కోసం ప్రభుత్వం సన్నద్ధమవుతుంది నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్న కథనాలు వస్తున్నాయి నవంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఎస్సీ వర్గీకరణ వ్యవహారం తేల్చకుండానే ఉద్యోగ నియామకాలు జరగబోతున్నట్టుగా ఎంఆర్పిఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది దీని మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరసనను తెలంగాణ డిఎస్సి మీద వ్యక్తం చేసింది ఇప్పుడు ఆంధ్ర డిఎస్సిలో కూడా అదే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తే మాట తప్పినట్టు అవుతుందన్న అభిప్రాయాన్ని మందకృష్ణ వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరుతున్నారు ముందు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్లకి ఉద్యోగ నియామకాల వ్యవహారానికి శ్రీకారం చుట్టాలని ఆయన కోరుతున్నారు అందుకు భిన్నంగా సాగితే మళ్ళీ మాదిగలకి అన్యాయం జరిగినట్టు అవుతుందన్నది ఆయన అభిప్రాయం ఇప్పటికే హర్యానా పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతంగా సాగుతుందని ఆంధ్రప్రదేశ్ మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోవట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు చంద్రబాబుని నమ్మి మొన్నటి ఎన్నికల్లో ఆయనకు మద్దతు తెలిపినటువంటి మాదిగలకు అన్యాయం చేసే రీతిలో వ్యవహారం తగదని ఆయన అభిప్రాయపడుతున్నారు మరి చంద్రబాబు మందకృష్ణ మాదిగా మాట వింటారా డిఎస్సి నియామకాల్లో దానికి ముందే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారా ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే డిఎస్సి నోటిఫికేషన్లో రిజర్వేషన్లు ప్రకటిస్తారా చూడాలి మరి చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మందకృష్ణ మాదిగా ఏం చేస్తారు ఇప్పటికే వరుసగా మందకృష్ణ మాదిగా చంద్రబాబు మధ్య సన్నిహిత సంబంధాలకు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా ఇద్దరు సఖ్యతగా సాగుతున్నట్టుగా ఉంది అనేక సందర్భాల్లో మందకృష్ణ మాదిగా చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారు చంద్రబాబు కార్యాచరణకు అనుగుణంగా ప్రయత్నం చేశారు మొన్నటి ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించారు ఇప్పుడు మందకృష్ణ మాదిగా డిమాండ్ని పక్కన పెట్టి చంద్రబాబు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు మందకృష్ణ ఏం చేస్తారు నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిస్తే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల డిమాండ్ కారణంగా ఏవైనా డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతుందా ఆ కారణాన్ని చూపించి డిఎస్సి నియామకాలకు మరింత కాలయాపం చేస్తారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రుల స్థానాలకి రెండు చోట్ల ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దానికి ముందే నోటిఫికేషన్ ఇచ్చి పట్టభద్రులైనటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ వాటర్లను సంపాదించాలని తెలుగుదేశం పార్టీ ఆశిస్తోంది దానికి ఎస్సీ వర్గీకరణ ఏ మేరకు అడ్డుకట్టవుతుంది మందకృష్ణ మాదిగ డిమాండ్కి చంద్రబాబు ఏ రకంగా స్పందిస్తారు అన్నది కీలకమైన అంశం వీడియోని లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్